దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. విన్న ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరి పట్ల మంచి దేవుడు నిశ్చయముగా శ్రద్ధ నిలపబోతున్నాడు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా వాగ్దానం వింటున్న మీ అందరి మీద ఆయన శ్రద్ధ నిలపబోతున్నాడు. దేవుడు శ్రద్ధ నిలిపితే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పున. ఆ తర్వాత అంటాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆయన శ్రద్ధ నిలిపితే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అప్పుడు నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవుడు మన మీద శ్రద్ధ నిలిపితే మన స్థితి కొద్దిగా ఉన్నా మహాభివృద్ధిలోకి వచ్చేస్తాం. మనం మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన మన మీద శ్రద్ధ నిలపాలంటే మనం ఏం చేయాలి? ఆ పై వచనాలు 5వ వచనం 6వ వచనం మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెదకనే యెడల. అంటే భక్తి చేసే మనం జాగ్రత్తగా భక్తి చేయటం ఆరంభించాలి. ఏదో వెళ్తున్నాం గుడికి, ఏదో వస్తున్నాం అన్నట్లు కాకుండా, ఏదో ప్రార్థన చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా, గుడికి వచ్చేటప్పుడు శ్రద్ధగా పెందలు కాడి దేవుని సన్నిధికి వచ్చేయాలి. వచ్చిన మనం గుళ్ళో కూర్చొని శ్రద్ధగా పాటలు పాడుతూ, శ్రద్ధగా ఆయన వాక్యాన్ని విని, శ్రద్ధగా సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనం ఇంటికి రావాలి. అయితే ఇంటిలో కూడా ప్రతిరోజు ఉదయం శ్రద్ధగా స్తుతి చేస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, అలాగే ప్రతిరోజు సాయంత్రం రాత్రి పడుకునే ముందు మరలా కాసేపు మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ, ఇలా ప్రతిరోజు మన ఇళ్లలో మనం చేసే స్తుతి, ప్రార్థన, వాక్యం, ఆ విధమైన ఆ ధ్యానం ప్రతిరోజు మన ఇళ్లలో మనం చేసుకుంటూ, ప్రతి ఆదివారం శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఇది శ్రద్ధగా దేవుణ్ణి సేవించటం. అదే ఇక్కడ అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడలా. అంటే దాని అర్థం, మనం జాగ్రత్తగా దేవుని భక్తి చేస్తే, ఆ తర్వాత అంటున్నాడు, సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడల. దేవుణ్ణి మనం బతిమాలుకోవాలి. దయచేసయ్యా నా ఎందుకు కనికరించయ్యా, దయచేసి నా బిడ్డల ఎందుకు కనికరించయ్యా అంటూ ఆయన్ని మనం బతిమాలుకోవాలి. గొప్ప గొప్ప భక్తులు కూడా అబ్రహాం అంటున్నాడు, నేను ధూళి లాంటి వాడినయ్యా, నేను బూడిద లాంటి వాడినయ్యా, నీతో మాట్లాడటానికి నేను సరిపోనయ్యా, తను తాను అలా తగ్గించుకుంటున్నాడు. గొప్ప భక్తుడైన యోబు అంటున్నాడు, నేను నీచుడనయ్యా, చిత్తగించుమయ్యా, నేను నీచుడనయ్యా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి నేను సరిపోనయ్యా, నా నోటి మీద నా చేతి నుంచుకుంటాను అంటూ భయపడుతున్నాడు. దేవుని ముందు ఇంత గొప్ప భక్తులైన యోబు, ఇంత గొప్ప భక్తుడైన అబ్రహాము, అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. యోబును గురించి మాట్లాడుతూ, భూమి మీద ఉన్న భక్తులందరిలో యోబే గొప్పవాడు అన్నాడు. ఇంతగా దేవుని మెప్పు పొందిన భక్తులు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంతగా తగ్గించుకొని ఆయన బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మనం వారికంటే చాలా అల్పులము. మనం మరెక్కువగా బతిమాలుకోవాలి. మొదటిగా దేవుణ్ణి శ్రద్ధగా వెతకాలి, అంటే శ్రద్ధగా భక్తి చేయాలి. రెండవది, ఆయన్ని బతిమాలుకుంటూ ప్రార్థన చేయాలి. మూడవది, పవిత్రులుగా ఉండాలి మనం.
ఏది పడితే అది చేసేవారిగా ఉండకూడదు. పవిత్రంగా మన మాటలు పవిత్రంగా, మన చూపులు పవిత్రంగా, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆ తర్వాత యథార్థవంతుడైన యెడల, అంటే యథార్థవంతులుగా ఉండాలి. అబద్ధపు జీవితం, అబద్ధపు మాటలు, మోసపు జీవితం ఇలాంటిది మనం వదిలేసేస్తే, ఈ నాలుగు పనులు చేస్తే ఖచ్చితంగా దేవుడిని యందు శ్రద్ధ నిలుపుతాడు. అప్పటి వరకు మన స్థితి కొద్దిగా ఉన్నా మహాభివృద్ధిలోకి వచ్చేస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడు నిశ్చయంగా శ్రద్ధ నిలిపి అభివృద్ధిలోనికి తెచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నిశ్చయంగా నీ బిడల మీద దయ చూపించండి. నీ బిడల మీద శ్రద్ధ నిలపండి. వర్ధిల్ల చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.